రైతులు పండించిన యాసంగి పంట ప్రతి చివరి గింజ వరకు కొంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో యాసంగి వరిధాన్యం 8070 ఎకరాల పంట పండిందని మండల వ్యాప్తంగా 14 సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఇకరాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటల కరెంటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడం రైతు బంధు రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే దక్కుతుందన్నారు. అదేవిధంగా తెలంగాణలో యాసంగి పండిన పంట కొనొద్దని కేంద్ర ప్రభుత్వం మూలక పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షాన నిలబడి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆర్థిక భారం రాష్ట్రం మీద పడ్డ పండించిన ప్రతి చివరి గింజ వరకు కొంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, వ్యవసాయ అధికారి సతీష్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కుండలరెడ్డి, కోఆప్షన్ సభ్యులు గౌస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, దుర్గయ్య, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు రంజిత్ గౌడ్, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మావరం రాజు, బిద్య సంపత్, కొమ్మట సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 8070 ఎకరాలల్లా మనం ప్యాడీ వేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ నిజాంపేట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. 14 సెంటర్లు కూడా అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 2014 కంటే ముందు పట్టి పీడించిన సమస్య కరెంటు సమస్య, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి రైతు బంధు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిచ్చి మరి రైతులకు పంట వండించుకోవడానికి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి పంటలు పుష్కలంగా వండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడీ రావడం జరుగుతూ ఉంది. మనం ఇంత గొప్పగా పంటలు వండినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దదనం పాత్ర పోషించి ఈ పంటను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఎఫ్సిఐ ద్వారా ప్రొక్యూర్ చేసి దాన్ని మరి మిగతా రాష్ట్రాలకు పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఒక మెలిక పెట్టి ఇక్కడ యాసంగి పంటను కొనము అని చెప్పి చెప్పకనే చెప్పింది. మేము తెలంగాణ రాష్ట్రం పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా వెళ్ళి అక్కడ ధర్నా వేసి వారి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేసినప్పటికి కూడా దండం పెట్టినా డిమాండ్ చేసినా రెండింటికి కూడా ఎక్కడ కూడా మరి కొంటామని చెప్పేసి హామీ ఇవ్వకుండా దోబుచ్చులాడుతూ ఉంది. మరి ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నిలబడి నా రైతాంగం నష్టపోవద్దనే ఉద్దేశం కొద్దీ ఆర్థిక భారం రాష్ట్రం మీద పడ్డా సరే నా పండిన పంటను కొంటా అని చెప్పేసి చివరి వంజ గింజ వరకు కూడా కొంటా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం, కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.